విశాఖపట్నం రాష్ట్రంలో మరో రెండు తుఫాన్లు వచ్చే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీన ఒక తుఫాను, 21వ తారీఖు తర్వాత మరో తుఫాను రానున్నాయని అంచనా వేస్తున్నారు. సముద్ర వాతావరణ లానినా పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం ద్విధ్రువ డైపోల్ వ్యతిరేక పరిస్థితి కనిపిస్తుండటంతో బంగాళాఖాతంలో ఈ రెండు తుఫాన్లు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ తుఫానులతో రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching this video.